పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వేళ దాన్ని ఆపేయాలన్నటువంటి కోణంలో కొంతమంది స్టేట్మెంట్లు అన్నది కొన్ని గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి వ్యవహారం. అది సంచలనమే సృష్టిస్తున్నటువంటిది. ఏది ఓవైసీ రైట్ చేయడం, అట్లా మరికొంతమంది కూడా రైట్ చేయడం. కాకపోతే అది అంత సులభం కాదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు. ఇందులో దీనివల్ల భారత్కి తీవ్రమైనటువంటి నష్టం అవుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో గతంలో మనం 2021లో ఆడడానికి నిరాకరించాం. అప్పుడు ఉన్నటువంటి తీవ్ర పరిస్థితులు అయితే ఇప్పుడు కాదు. అయితే ప్రధానమైనటువంటిది ఏంటంటే, ఈ మ్యాచ్ గనక మనం నిరాకరిస్తే టీమిండియాకి 2 పాయింట్లు మిస్ అవుతాయి. అదే సమయంలో మిగతా అన్ని మ్యాచ్ల్లో బాగా ఆడి ఫైనల్కి వెళ్ళినా అక్కడ ఒకవేళ పాకిస్తాన్ కూడా తలపడితే అప్పుడు మనం వదులుకుంటే కప్పు వాళ్ళకి వెళ్తుంది. సూపర్ 12 స్టేజ్లో ఆడలేదు కాబట్టి ఫైనల్లో కూడా ఆడకూడదు. అప్పుడు వరల్డ్ కప్ ట్రోఫీ పాకిస్తాన్కి చేరిపోతుంది. అదే సమయంలో ఆడకుండానే పాకిస్తాన్ని భారతదేశమే విజేతగా మళ్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది బీసీసీఐకి తెలుసు. అదే సందర్భంలో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనం ఇద్దరం కలిసి ఆడుకోవట్లేదు. పాకిస్తాన్ ఇండియా డైరెక్ట్గా ఆడుకోవట్లేదు. ఇక్కడ ఆడుతున్నటువంటిది ఐసీసీ టోర్నమెంట్. సాధారణ ప్రజలకి, క్రికెటర్లు, క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. దీన్ని వేరే కోణంలోకి మళ్లించడానికి జరిగేటువంటి ప్రయత్నం అయితే పెద్దగా ఉపయోగపడదాం.